హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమా జ్యువెలర్స్. ఈరోజు ఒక నెక్లెస్ తయారు చేశానండి, యాంటిక్ జ్యువెలరీ. ఇది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఏనండి. ఓకే అండి, ఆ నెక్లెస్ మీకు చూపిస్తాను. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు నేను చేసిన నెక్లెస్ ఇదేనండి. ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చిందండి. ఓకే అండి, ఇది వచ్చేసరికి యాంటిక్ జ్యువెలరీ. నాకు వాళ్ళు ఇచ్చిన ఐటము ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నాకు చాలా కాన్ఫిడెంట్గా నాకు సేమ్ టు సేమ్ కావాలని చెప్పి కస్టమర్ చెప్పారు. సరే అని చెప్పేసి కొంత టైం తీసుకొని వాళ్ళు అనుకున్న డిజైన్ ప్రకారం నేను చక్కగా చేసి ఇచ్చానండి. వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది నేను మీకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐటెం కూడా నేను మీకు ఫోటో చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, ఇప్పుడు వారు ఇచ్చిన నెక్లెస్ నమూనా ఇదేనండి ఫోటో. కాకపోతే ఇందుట్లో అచ్చంగా కెంపులు వేసాము. ఇందుట్లో మనం వాళ్ళకి నచ్చినట్టుగా కలర్స్ కాంబినేషన్ చెప్పారు, నేను ఇంకా ఫాలో అయ్యాను. ఇక్కడ వచ్చేసరికి లటకా అండి, ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగుంది. దాని తర్వాత ఇది వచ్చేసరికి మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ ఒక మొత్తం పీకాక్స్తో సిట్రేట్ చేసామండి. మొత్తం ఇదంతా నైషి వర్క్ అండి, యాంటిక్ జ్యువెలరీ. ఇవన్నీ సన్న బాల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి బోల్ కాదండి, గట్టివి. ఇవి సిక్స్ లాగా ఇవన్నీ. ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చాను. అట్లానే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇదంతా నర్లింగ్ డిజైన్ ఇచ్చానండి. ఇక్కడ హంసల్ లాగా, అట్లానే టెలిఫోన్ సింబల్ లాగా, అట్లా రకరకాలుగా ఉన్నాయి. చూడండి, మీరు జూమ్లో మీరు చూస్తుంటే మీకు బాగా క్లియర్గా అర్థమైంది. ఓకే అండి, అట్లానే ఇక్కడ వచ్చేసరికి ఈ లా నెక్లెస్కున్న స్పెషల్ ఏంటంటే సెంటర్ మామూలుగా అయితే ఇక్కడ ఒక కొండి ఇచ్చేసి కామన్గా అట్లానే వదిలేస్తాము. కానీ దీనికి ఇటొకటి రెండు కొండలు ఇచ్చి ఇక్కడ హ్యాంగ్ చేసామండి. బాగుంది బ్యాలెన్సింగ్. ఇక్కడ వచ్చేసరికి కలవర్ టైపు రౌండ్ కాకుండా జ్యోతి ఇచ్చాము. ఇక్కడ కనుక మీరు గమనించినట్టు చూడండి, చాలా సన్న ఫ్లవరు ఇది చాలా సన్న ఫ్లవర్ అండి. యాంటిక్ మొత్తము చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వర్కు. అట్లానే కొద్దిగా పై భాగానికి వద్దామండి ఈ ఫ్లవర్ దగ్గరికి. ఇవన్నీ కనుక మీరు గమనించినట్టయితే మొత్తం సిక్స్ టైప్లు ఇచ్చారండి. అట్లానే ప్రతిదీ సిక్స్ టైపు. ఈ అవుట్లైన్కి మధ్యలో సన్న బాల్స్ లాగా ఇచ్చాము. ఇవన్నీ సాలిడ్ అండి, బోలీ కాదు, కంప్లీట్ సాలిడ్. మనం కట్ చేసి చూసినా కూడా బత్తాకాయ ఎట్లయితే ఉంటుందో అట్లా స్ట్రాంగ్గా లోపల సాలిడ్గా ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జ్యోతిని సింబల్గా క్రియేషన్ చేసామండి. జ్యోతి స్టోన్స్తోనే జ్యోతి సింబల్ క్రియేషన్ చేసి అవుట్లైన్ రెడ్ సెంటర్ వచ్చరికి వైటు, ఇన్సైడ్ వచ్చరికి గ్రీన్ ఇచ్చాను. అట్లానే ఇక్కడ నెమళ్ళు కొద్దామండి. ఈ నెమళ్ళు కొంచెం మేము అప్డేట్ చేసామండి. అందులో ఉన్న నెమళ్ళు ఏంటంటే చాలా లావుగాను చాలా ఇదిగా ఉన్నాయి, అంత సాటిస్ఫైగా లేదు. అందుకని చెప్పేసి నెమలి కంఠం కామన్గా మీరు కనుక గమనించినట్టయితే చాలా సన్నగా, నాజుగ్గా, చాలా అందంగా బాగుంటుంది. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రన్నింగ్లో, చూడండి. అందుకని ఇక్కడ ఈ నెమలి కంఠాన్ని కొంచెం నాజుగ్గా ఉండేలా క్రియేషన్ చేశాము. ఇక్కడ వచ్చరికి కామన్గా ఇక మీరు ఇందాకటి నుంచి ఏదైతే చూస్తున్నారో అదే వరకు ఇది పచ్చేసామండి. అటు ఇటు సిగ్నేచర్ వేసాము. కంటి భాగంలో రెడ్ ఇచ్చానండి. ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మెస్ చైన్ ఇచ్చానండి. ఇది హ్యాండ్మేడ్ అండి ఈ చైన్ కూడా. దాని తర్వాత అదే చివరి భాగంకి వచ్చేసరికి ఇక్కడ జ్యోతితో మొత్తం వర్క్ చేశానండి. చాలా నైషి వర్క్ మొత్తం, ఇది యాంటిక్. ఇక్కడ మీరు కనుక గమనించినట్టే మామిడి పిందల్ని క్రియేషన్ చేశాము. అట్లానే ఇక్కడ సన్న సన్న ఎంబోజింగ్లు ఇచ్చామండి. ఇక్కడ వచ్చరికి ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ చైన్ హ్యాంగ్ అయింది. ఇక్కడ నేను మీకు ఇది చూపిస్తాను, ఒక నిమిషం చూడండి. ఒక నిమిషం మీకు ఆ ఫోటో చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ మీరు కనుక చూసారు కదా, నెమలి పొట్ట కానీ నెమలి కంఠం కానీ చాలా ఇదిగా వచ్చింది. ఇక్కడ నాది చూడండి, నేను చేసింది ఇక్కడ. ఇప్పుడు మీరు అది చూసారు కదా, సేమ్ అదే జూమ్ చూపిస్తున్నాను, చూడండి. నెమలి కంఠం చాలా నాజుక్ ఇచ్చాను, పొట్ట భాగం కొంచెం తగ్గించాము. అట్లానే ఇక్కడ సన్న సన్నగా గుంటలుగా ఒక
పెద్దాలు పెద్దాలుగా అనిపిస్తుంది మీకు. అది కూడా వర్క్లో ఒక భాగమేనండి. నెక్స్ట్లో ఇక్కడికి వచ్చేసరికి అంతగా రాలేదు, మీరు కనుక గమనించండి, ఇక్కడ వచ్చేసరికి అంతగా రాలేదు. దీనికి మనం బాగా పక్కాగా క్లారిటీగా ఇచ్చాము. ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే అట్లానే ఇక్కడ పై భాగానికి వద్దామండి. ఒక నిమిషం, ఇదిగోండి ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే మొత్తం బాల్స్ ఇచ్చారండి. ఇది బాల్స్ ఇచ్చారు, మనం ఇక్కడ మెస్ చేయని ఇచ్చామండి. ఇది బాగుండిద్దని చెప్పేసి ప్లస్ స్ట్రాంగ్ బాల్స్ అనేసరికి కొంత కంప్లైంట్ రావచ్చు. అంటే వీళ్ళు లాంగ్ షాట్లో ఉంటారు కాబట్టి గబక్కం కంప్లైంట్ వస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, అట్లా కాదని చెప్పేసి మనం ఈ మెస్ చేంజ్ ఇవ్వటం జరిగింది. ఇది అట్లని చెప్పి మిషన్ చేయను కాదండి, చేత వేయించిన చేయను అండి. ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్. అది ఇప్పుడు కనుక మీరు గమనించినట్టు ఇందుట్లో ఎక్కడెక్కడ వేరియేషన్స్ నేను మీకు డిఫరెన్స్గా చూపించాను మీకు అర్థమైంది. అందుట్లో పక్కాగా అంతా రెడ్ వేసారండి, ఎక్కడో చోట వైట్ ఇచ్చిన వైట్ అసలు వైట్ ఇవ్వలేదు అనుకుంటా ఇందుట్లో. సారీ అండి, జ్యోతిలో వైట్ ఇచ్చి అవుట్లైన్ మొత్తం రెడ్ వేసేసారు, తప్ప అన్ని కామన్గా రెడ్ వేసారండి. ఇక్కడ మనం ఏం చేసామంటే కలర్ కాంబినేషన్ చాలా చక్కగా సెట్ అయిందండి. దానితోడు యాంటిక్ కూడా బాగా ఫినిషింగ్ వచ్చింది. ఇది వచ్చరికి వెయిట్ కూడా నియర్లీ 46 దాకా వచ్చిందండి. వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చరికి హాల్ మార్క్ అండి. ఓకే అండి, ఇది నేను చేసిన ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరిదా చూడండి, నాకు వ్యూస్ ఇవ్వండి. అట్లానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఉమా జ్యువెలరీ వర్క్స్ అండి. ఓకే అండి, ఇప్పుడు నేను వెయిట్ చూపిస్తాను చూడండి. ఓకే అండి, కాటా ఐటమ్ వేస్తున్నాను చూడండి. నియర్లీ 465 మిల్లీలు. ఈ 10 మిల్లీస్ యాక్యురసీ అది కామన్ అండి, గాలి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, నేను ఇంకోటి కూడా ఒక చెప్పాలి. ఓకే అండి, ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే ఈ భాగంలో వచ్చేసరికి ఒక్క నిమిషం ఇటు కిందకి రండి, ఇది ఇచ్చాడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ నెక్లెస్లో ఈ భాగంలో ఇచ్చాడు, కానీ మనం ఇది అది కానీ ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసామండి. అందులో నైసి వర్క్ లేదు, కామన్గా స్టోనే కాబట్టి అందుకని చెప్పేసి ఇది మొత్తం యాంటిక్. ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి యాంటిక్ లేకుండా ఎట్లా, నైషి లేకుండా ఎట్లా అని చెప్పేసి ఆ బిల్లని మొత్తం మార్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఇచ్చానండి. ఇట్లా ఇచ్చాను మొత్తం, అంతా కంప్లీట్ హ్యాండ్మేడ్ అండి. అదండి నైషి వర్క్, అట్లానే యాంటిక్ పాలిష్ అండి, మొత్తం యాంటిక్ జ్యువెలరీ. ఇక్కడ వచ్చేసరికి మీరు కనుక గమనించినట్టే ఈ లాకెట్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో ఉన్న లతలు కానీ ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది. ఓకే అండి, ఒకసారి ప్రశాంతంగా మీరే చూడండి, నేను చెప్పటం ఆపేస్తాను. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఉమా జ్యువెలరీ వర్క్స్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.